ఏ ఇంటికైనా కూడా మీ మీ గ్రామాలలో మీరు అక్కడికి వెళ్ళినప్పుడు, ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో అడగండి, అమ్మ, అక్క, చెల్లెమ్మ, అన్న, తమ్ముడు, ఆ అవ్వలు, ఆ తాతల చిరునవ్వుల మధ్య అడగండి. 1995లో సీఎం అయిన చంద్రబాబు, 14 సంవత్సరాలు ఆయన సీఎంగా ఉన్న చంద్రబాబు, 14 సంవత్సరాలు సీఎంగా ఉన్న చంద్రబాబు, 3 సార్లు సీఎం అయిన చంద్రబాబు, మీ ఇంటికి కాని, మీ ఊరికి కాని, మీ సామాజిక వర్గానికి కాని, మీ కుటుంబ భవిష్యత్తుకు కాని ఏం చేశాడు అని చెప్పి అడగండి. ఆ ప్రతి ఇంట్లోనూ అడగండి, ఆ ప్రతి అక్క చెల్లెమ్మను అడగండి, ఆ ప్రతి అన్న తమ్ముడిని అడగండి, ఆ చిరునవ్వుల మధ్య ఉన్న వా తాతలను అడగండి. అదే పేద కుటుంబాన్ని అడగండి. గత 10 ఏళ్ళుగా ఆ ప్రతి పేద కుటుంబంలో మీరు అక్కడికి వెళ్ళినప్పుడు, వారితో మీ మనసు పంచుకుంటా ఉన్నప్పుడు ఆ ప్రతి పేద కుటుంబాన్ని అడగండి. గత 10 సంవత్సరాలుగా వారి బ్యాంక్ అకౌంట్ వివరాలను వారినే చూడమని చెప్పి అడగండి. వారి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ తీసుకొని వారినే చూడమని చెప్పి వారినే అడగండి. ఆ 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి, 5 సంవత్సరాలు మీ బిడ్డ జగన్ పాలనలో, మరో 5 సంవత్సరాలు మొత్తంగా ఈ 10 సంవత్సరాలకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, బ్యాంక్ అకౌంట్ వివరాలను ఆ బ్యాంక్ ఖాతాల్లో, ఆ అక్క చెల్లెమ్మల బ్యాంక్ ఖాతాల్లో ఎంత డబ్బులు పడింది అన్నది ఒక్కసారి వారినే చూడమని చెప్పండి. వారిని అడగండి, చంద్రబాబు ప్రభుత్వ పాలనలో ఆ పేద కుటుంబానికి వారి బ్యాంక్ అకౌంట్కు ఇచ్చింది చంద్రబాబు హయాంలో ఎంత అని చెప్పి అడగండి. అక్క చెల్లెమ్మలను, ఆ అన్నదమ్ములను అడగండి. వారిని నిలబెట్టేలా అందించిన స్కీములు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏమున్నాయి అని చెప్పి అడగండి. ఆ బాబు పాలనలో ఏనాడైనా కూడా ఒక్క రూపాయి అయినా కూడా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల బ్యాంక్ ఖాతాల్లోకి ఆ చంద్రబాబు నాయుడు గారు ఒక్క రూపాయి అయినా వేశాడా అని చెప్పి అడగండి ఆ అక్క చెల్లెమ్మలను.